హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మరి ఒక కొంత వంటకంతో మీ ముందుకు. ఇవాళ మనం గుమగుమలాడే బీరకాయ కర్రీ చూస్తున్నాం. కావాల్సిన 1/2 కేజీ బీరకాయలు, 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, 1-5 టమాటాలు, వీటిని ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలను. తర్వాత కరివేపాకు తీసుకోవాలను. ముందుగా మనము స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలను. సరిపడా ఆయిల్ పోసుకొని అది గరమైన తర్వాత కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. నూనె తాగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని గోలి అవ్వాలి. తరువాత ఉల్లిగడ్డ ముక్కలు, చిన్న చిన్న కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి నూనెలో బాగా వేగి అవ్వాలి. ఇలా దూరదూరగా ఉల్లిగడ్డలు గోలిన తర్వాత చిటికడు పసుపు వేసుకొని కలపాలను. ఇలా పసుపు వేసుకొని కలపాలను. ఇలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా గోలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నీ వేసి బాగా కలపాలి. ఇలా బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలపాలి. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు ముక్క బాగా ఉడికేంత వరకు ఉంచాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ కింద అడుగు అంటకుండా కలుపుతూ ముక్కలు ఉడికేంత వరకు ఉంచుకోవాలను. ఇలా బీరకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలను. మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు వేసుకొని కలపాలను. ఇలా కొంచెం ఉడికిన తర్వాత బీరకాయ ముక్కలు టమాటాలు వేసుకోవాలను. ఎందుకు ఇలా వేసుకోవడం వలన బీరకాయను టమాటా 2 సమానంగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా 5 నిమిషాలు టమాటాలు వేసినాక 5 నిమిషాలు వరకు మెత్తగా ఉడికియండి. ఇలా టమాటాను బీరకాయ 10 మినిట్స్కి మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత 3 చెంచాల కారపొడి కారపొడి ఒకవేళ స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, లైట్గా తినేవాళ్ళు లైట్గా వేసుకోండి. తర్వాత తగినంత సాల్ట్ చూసి వేసుకోండి మీరు ఎంత తింటారో. ఎందుకంటే ఉప్పు విషయం అయితే మళ్ళీ తర్వాత కర్రీ పాడవుతుంది, సో మనం కొంచెం తక్కువనే వేసుకుందాం. ఇలా ఉప్పు కారపొడి వేసుకున్న తర్వాత మంచిగా కలిపి పెట్టండి. ఇలా మంచిగా కలపాలి, ఉప్పు కారపొడి అంతటా కలిసే విధంగా మంచిగా కలపండి. కలిపి 2 ఆర్ 3 మినిట్స్ కారం ఉడికే వరకు మనం ఉండాలి. ఇలా కారపొడి ఉడికిన తర్వాత ఫైనల్గా మనకు పైన మంచి టేస్ట్ కోసం కొత్తిమీర ఆకును వేసుకోండి. ఇలా కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి కలిపి ఆఫ్ చేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేసి దించేయండి. ఇదండి ఫ్రెండ్స్, ఇవాళ గుమగుమలాడే మరి ఒక కొత్త వంటకంతో మీ ముందుకు బీరకాయ కర్రీ, గుమగుమలాడే టేస్టీ బీరకాయ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మేము వండేదానిలో ఒక కామెంట్ బాక్స్లో మీరు సజెషన్ చేయగలరు. అలాగే మా కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలానే మీకు వారానికి ఒక కొత్త వంటకంతో మీ ముందుకు ఎప్పుడూ మీ ముందుంటాం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే పక్కా కామెంట్ చేయండి మా కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.